రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనితీరు కానీ వాటి మనం ప్రతిపేది చెప్పి కానీ సవిరంగా అందరు కూడా వారు కేటాయించిన కూర్చోలో కూర్చోవలసిన సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ మీటింగ్ ఆరంభమైంది కాబట్టి దేశ రక్ష కౌన్ కరేగా కౌన్ కరేగా భారత జాతీయ కాంగ్రెస్ మహోత్సవ కార్యక్రమ నిర్వాహకులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఈ కార్యక్రమానికి సందర్భంగా వహించినటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జ్యువలెట్ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గారు మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ గారు కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎంతో మంది ప్రాణాలను అమరలేనటువంటి మాట మీ అందరికీ తెలుసుండే. మన దాస్య సంక్రమణను పెంచుకొని ఇవాటికి 135వ సంవత్సరం మన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రపంచంలోనే రెప్రసలాడుతున్న మాట మన అందరికీ తెలిసిందే. ఈ పార్టీ పుట్టింది పేద బడు బలహీన వర్గాల సంక్షేమం కొరకని ఆనాటి మహాత్మా గాంధీ, సాచా నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు కళ్ళ మేరకు మనం మళ్ళీ ఒక తాటిపై నిల్చొని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, స్థానిక ఎన్నికల్లో మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రెప్రభావించే దిశగా మనం సాగే ప్రయత్నం చేయాలి, కంకణబద్ధంగా ఉండాలని చెబుతూ మరి అత్యధిక సంఖ్యలో హాజరైనటువంటి మీ అందరు కూడా మరొకసారి తీర్పు చెప్తూ దయచేసి అందరు కూడా ఎవరు సందేశం ఇచ్చిన ఒక 2 నిమిషాలు మాత్రమే ఇవ్వాల్సిందిగా. ఈనాటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ ఉత్సవం దానికి తోడేదైతున్నదో రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమావితం చేసే విధంగా ఇలా గతంలో వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి సోదర సోదరి కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రజాప్రతినిధులే కానివ్వండి, ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి చెంది దశాబ్దాల తరబడి నుండి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు చేరుతెలుస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ సోదరులకు అందరికీ మరి నాటి ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి పాత్రికేయ సోదరుల అసౌకర్యానికి గురి కాకుండా అమర ఆఫీసర్ అందరా క్యాప్టు దేశ స్వాతంత్రం కొరకు ఆవిర్భవించినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే సాధించబడ్డ స్వతంత్రానికి ఒక గుర్తింపు లభించే విధంగా ఈ దేశ సమగ్రత కొరకు, దేశ ఐక్యత కొరకు కట్టుబడి ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదంటుంది. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పిస్తే ఈ దేశ స్వతంత్రం తదుపరి దేశ ఐక్యత వరకు ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీది మాత్రమని చెప్పక తప్పదని చెప్పంటాడు. మీకు తెలియదు కాదు, మనం ముక్కలు చేయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో ఆమె ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆమె చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో ఈ దేశ ఐక్యత కొరకు పాటుపడటం తన బాధ్యతగా భావించినటువంటి యొక్క మహానాయకురాలు మరి ఆ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో మన స్ఫూర్తి తాత అని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి. అట్లాగే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి ఆనాటి పాలకులు ఏదైతుందో ఈ దేశాన్ని కులాల పేరట మతాల పేరట చీల్చాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న తరుణంలో సద్భావన యాత్ర చేపట్టి జాతీయ స్థాయిలో ఈ దేశంలో ఉన్న వివిధ కులాలు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ ఈ జాతిలో జాతి నిర్మాణంలో భాగస్వాములని తెలియజెప్పే విధంగా మన సద్భావన యాత్ర చేపట్టి దేశ ఐక్యత నిలిపినటువంటి ఒక మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాడు. మరి చివరి వారు కూడా శ్రీలంక ఉగ్రవాదుల చేతుల్లో వారు దుర్మరణం కావటం మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో ఏ పదవిని ఆశించకుండా ఇవి భారతదేశ ఐక్యత కొరకు ఏదైతుందో సమగ్రత కొరకు కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించి మరి సోనియా గాంధీ గారు ఏదైతుందో మరి అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వారి బాధ్యత చేపట్టి మరి దేశ సమగ్రత నిలబెడుతున్నటువంటి యొక్క వాస్తవాన్ని మనం గ్రహిస్తామని చెప్పినట్టున్నాయి. మరి భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి గుర్తింపు ఈ దేశం యొక్క లౌకికవాదం అని చెప్పట్టున్నాయి. ఈ దేశం యొక్క లౌకికవాదమే ప్రపంచంలో కెల్లా ఈ దేశానికి ఉన్న గుర్తింపు అని చెప్పండి. మరి అటువంటి ఒక లౌకిక వాదాన్ని మరి మంట కలిపే విధంగా పాలకులు తమ స్వార్థ రాజకీయాలతో మరొకసారి మతాల పేరిట విడదీయాలని చెప్పిన ప్రయత్నం చేయటం నేను దురదృష్టకరమైన పరిణామంగా నేను పేర్కొంటున్నాను చెప్పండి. వీళ్ళ అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా, కానీ అధికారం కొరకు ఏదైతుందో జాతిని విడదీయాలని చెప్పే ప్రయత్నం చేసేటటువంటి ఒక మతవాదుల గురించి మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పిన మనం చూస్తామని చెప్పండి. ఈ దేశ గౌరవాన్ని ప్రతిష్టని ఏదైతుందో దాన్ని తమ స్వార్థ రాజకీయాల కొరకు వాడుకునే విధంగా వీళ్ళు దేశానికి ఏం కావాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కావాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కావాలి, రైతాంగానికి ఏం కావాలి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలి, అటువంటి
మరి జాతి నిర్మాణం కొరకు పాట పడేటువంటి ఒక యువతను నిర్వీర్యం చేసే విధంగా అలాంటి ఎన్నికల సమయంలో ఇవాళ ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి ఉపసంహరణ కల్పిస్తామని చెప్పన్నారే, స్వయం ఉపాధి పథకాల కొరకు ఏదైతే ఉందో మరి పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పానన్నారే, అవన్నీ కల్పించలేక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు రాకుండా చేయాలని చెప్పండి. మరి గత 6 సంవత్సరాలుగా 5.5 సంవత్సరాలుగా మరి చేపట్టిన కార్యక్రమాలు కూడా మనం గమనించినట్టయితే మీరు డిమానిటైజేషన్ ఇవ్వడం ఉపయోగపడ్డదే, డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దుతోని ఎవడికి లబ్ధి ఉండకూరిందని చెప్పి అంటున్నా. మీరేమన్నారు, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వస్తే విదేశాల్లో మూలుగుతున్నటువంటి స్వదేశస్తుల యొక్క నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్నారే, ఏమైందే మళ్ళీ ఇదే నల్ల కుబేరుల పెట్టుబడులతోనే ఎత్తుందో ఇవాళ మీరు ఏలిక కొనసాగిస్తున్నారని చెప్పి అంటున్నారు. అదే నల్ల కుబేరుల పెట్టుబడులతోని ఇవాళ మీరు ఏలిక కొనసాగిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇంతమంది పేదవారి ఖాతాల్లో మీరు డబ్బు జమ చేసిందని చెప్పి అంటున్నాను. అంటే ఇప్పుడు ఏంటి ఇవన్నీ చర్చలు రాకూడదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినాడు పెట్రోలి ఉత్పత్తుల ధరలు ఏముండే ఇవ్వాలేమున్నాయి, ఒకవైపు ఏదైతుందో అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర దిగిపోతుంటే పడిపోతుంటే మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తులు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి బాధ్యులు ఎవరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదని చెప్పి అంటుందా, సామాన్యులపై భారం పట్టడానికి ఏదైతుందో ఈ పెట్రోలియం ఉత్పత్తుల ధర పెరుగుదల కారణం కాదని చెప్పి అంటున్నాను. జిఎస్టి పన్ను విధానంతో ఏదైతున్నదో ఎవరి మీద భారం వేస్తున్నాయా, సామాన్యుడిపై భారం వేస్తున్నాయని చెప్పి అంటున్నాను. ఇవ్వాలని కూడా అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడు ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పారు భావితం జరిగిందో, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభించలేకపోవటమే కాకుండా ఇప్పుడు వలసవాదులుగా చెప్పంటున్నారు, వలసవాదులుగా ఇప్పుడు మళ్ళీ అదే మస్కట్, దుబాయ్, కువైట్, ఖతర్ ఎక్కడ ఉపాధి పొందుతున్నాం, చివరికి ఏదైతుందో అదే ముస్లిం దేశాలలో ఇవాళ మనం ఉపాధి పొందే పరిస్థితికి మరి దిగజారుతున్నామని చెప్పంటే దీని బాధ్యులు ఎవరే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదని చెప్పంటున్నాను. మళ్ళీ ఈ దేశాన్ని మీరు మతాల పేరట చీల్తాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఈ జాతి క్షమించదు మీకు అని చెప్పంటున్నా, ఈ జాతి క్షమించదని చెప్పంటున్నాను. ఈ వాస్తవాలని చర్చకు రాకుండా ఇప్పుడు ఏ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవటమే కానివ్వండి కాక, ఏ నిరుపేద వర్గాల మరి ఉపాధికి తోడ్పడమే కానీ కాక మీరు చేపట్టకపోవటం, అదే యూపీఏ ప్రభుత్వం చెప్తున్నాను. గడిచిన దశాబ్ద కాలం అధికారంలో ఉంటే గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉపాధి అవకాశాలు శాశ్వతంగా రూపకల్పన చేసిన పార్టీ యూపీఏ పార్టీ సోనియా గాంధీ గారు అని చెప్పంటున్నాను. ఒకసారి గ్రామీణ ప్రాంతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా, దాని పర్యవసానం వల్ల ప్రతి పేదవాడికి ఏదైతుందో పట్టెడు అన్నం పెడుతున్న కార్యక్రమం ఎన్ఆర్ జీఎస్ అని చెప్పంటున్నా, నిజమాగా చెప్పాడంటు నేను. ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, పేదవాడు ఆకలితో అలమటించకూడదు అని చెప్పని ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రత తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పి, ఏదైతుందో
ఒక పారదర్శక పాలన, ఒక నీతి నిజాయితీ గల పాలన అందించాలనే భావనతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి ఒక పారదర్శకత నీతి నిజాయితీ కట్టుబడిన పార్టీగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి, నిజమగా చెప్పండి అంటున్నాను. ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడితే ఈ 5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటంటే అన్ని ఏదైతుందో తిరోగమన కార్యక్రమం, తిరోగమన చర్యలు చెప్పండి. ఇవాళ యాజ్ ఇఫ్ ఏదైతుందో ఆనాడు పాకిస్తాన్ పై వీళ్ళ యుద్ధం చేసి ఏదైతుందో మరొక స్వతంత్ర పోరాటాన్ని నాంది పలికి వీళ్ళ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇంద్రాగాంధీ అని చెప్పుకుంటున్నా. ఎవరిది జాతీయవాదం, ఎవరిది జాతీయవాదం అని చెప్పంటున్నా. సర్జికల్ స్ట్రైక్ ఈ నెల గతంలో సర్జికల్ స్ట్రైక్ జరగలేదా? ఇవాళ సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందా? సర్జికల్ స్ట్రైక్ ఏదైతుందో మీ స్వార్థం కొరకు ఎన్నికల్లో ఉపయోగించుకునే రాజకీయ పార్టీ మీదే అని చెప్పంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఈ జాతి ఐక్యత కొరకు పోరాటం చేసింది తప్ప ఆ పోరాటాన్ని తమ స్వార్థం కొరకు ఏదైతుందో వాడుకుని ఉదంతా లేవని చెప్పంటున్నారు. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు. ఈ వాస్తవాలు చర్చకు రాకుండా ఉండాలని చెప్పని సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, NRC, కొత్తగా జాతీయ పౌర చట్టం, కొత్తగా జాతీయ పౌర చట్టం ఏదైతుందో ఇది ఒక వర్గానికి వ్యతిరేకించింది కాదు అని చెప్పట్లేదు. యావత్ జాతికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలు ఈ నల్ల చట్టాలని చెప్పంటున్నాను. ఏదో ఒక ముస్లిం వ్యతిరేకంగా చెప్పండి భావితం వీళ్ళే చెప్పట్లేదు. అది ముస్లింగా హిందూయే కానివ్వండి కాక మీరు శరణార్థులకు అవకాశం ఇవ్వదలుచుకుంటే ఏ శరణార్థి అయినా ఒకటే, ఇలా భారత్ జాతికి ఉన్న గొప్పతనం ఏదైతుందో, ఇలా భారత రాజ్యాంగం ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఒక భారత రాజ్యాంగం, ఒక లౌకిక వాదానికి కట్టుబడినటువంటి ఒక దేశంగా ఈ దేశంలో నివసించే గాని పౌర చట్ట అవకాశం పొందే ఎవరే కాని కాక జాతి కుల మతాలకు అతీత కల్పించే విధంగా రాజ్యాంగం రూపొందించుకొని చెప్పండి. తన మతాల పేరట విడదీసేటువంటి అధికారం అవకాశం ఎవరికి లేదు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేస్తుందని చెప్పంటే ఇది ఒక మతం కొరకు కాదు అని చెప్పంటున్నాను. భారతదేశ పౌరులకు భారతదేశానికి నిజంగా మీరు శరణార్థులకు అవకాశం ఇవ్వదలుచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క భేదం లేకుండా ఒక యూనిఫామ్ పాలసీ అడాప్ట్ చేయాలంటే ఒక ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో మన అధికారం 2వ పర్యాయం వచ్చింది కేసీఆర్కి. సరే ప్రజలు కోరుకున్నారు నాయన, మేము కాదనటం లేదు. కానీ వాళ్ళు ఈ 6 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో కేవలం 60,000 కోట్లతో ఉన్నటువంటి యొక్క అప్పుల భారం ఇలా 3 లక్షల కోట్లు చేసుకుంటే 3 లక్షల కోట్లకు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ 1956లో ఏర్పడితే రాష్ట్ర విభజన 2014, అంటే 48 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాట 60,000 కోట్లు అయితే కేవలం 6 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ అప్పుల భారం ఏదైతుందో 3 లక్షల కోట్లు చేరుకుందని చెప్పండి. ఇది వాస్తవం కాదని చెప్పంటున్నా. ఈ అప్పుల భారం ఎవడివి తెస్తున్నావే, ఈ అప్పుల భారం ఎవడివి తెస్తున్నావు చెప్పంటున్నా నేను. ఈ అప్పులతో ఏ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించిన నువ్వు,
వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతున్నదో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి భావించారు. వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వీళ్ళ సకల జనుల సమ్మెతో వీళ్ళ కేంద్రాన్ని స్పందింపజేసి తెలంగాణ సాధిస్తే అటు విద్యార్థులకు వాళ్ళ విద్యా అవకాశాలు ఏదైతుందో నీరు గారిపోతుంది. అలా ఏమన్నారు మీరు? కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన. కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన. మీరు ఏ అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పిస్తామని మరి పేర్కొన్నారో, ఇవాళ అది మీ గురుకుల ఆశ్రమ పాఠశాల నెపంతో అది కొందరికే పరిమితం చేస్తున్న మాట వాస్తవం అవునా కాదా చెప్పండి. చెప్పండి, నేను అందరికీ సమానమైన విద్యా అవకాశాలు పేర్కొని అది కొందరి 10% పరిమితం చేస్తున్నాయని చెప్పండి. వైద్యం తీసుకోండి, ఇప్పుడు ప్రాథమిక వైద్యాలే కానీ ఇవాళ డెంగ్యూ అసలు వాస్తవంగా ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏదైతుందో ప్రవేశపెట్టినటువంటి ఒక ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్భయలకు అండగా ఉంటే దాన్ని కుదింపు చేసి మీరు ఆరోగ్య పరిరక్షణ అనేది కనబడకుండా పోయిందని చెప్పండి. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో 120,000 ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే ఇవాళ ఏదైతుందో మీరు భర్తీ చేసినాయండి. అధికారికంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది 30,000 భర్తీ అయ్యి. నేను ఏం చెప్తుంది కాదు, ఇది అధికారికంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది మేము 30,000 భర్తీ చేసినామని చెప్పాను. ఏదైతున్నదో 6 సంవత్సరాల కాలంలో ఎంతమంది పదవి విరమణ పొందిండ్రు, ఆ ఖాళీలు కూడా జత చేస్తే 120,000 ఉన్నో ఇవి సంవత్సరానికి 5,000 అయినా కానీ 6,30,000, సంవత్సరానికి 10,000 అయినా కానీ 60,000. అంటే 120,000 కడితే 180,000 భర్తీ చేసిన 30,000 పోతే ఇంకా 150,000 ఖాళీలు ఉన్నాయని చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనకు సంబంధించి మన దగ్గర ఒక్క రిక్రూట్మెంట్ అయింది డిఎస్సి టిఆర్టి తెలంగాణ రిక్రూట్మెంట్, అదే ఆంధ్రలో 3 అయినాయి. మన అధికారికంగా ఏదైతుందో 14,000 విద్యా వాలంటీర్లతో ఏదైతుందో వ్యవస్థ కొనసాగుతున్నది. అదే 14,000 ఉపాధ్యాయ పోస్టులు పాఠశాలలో ఖాళీ ఉన్నట్టే కదా, భర్తీ లేదు. మరి భర్తీ లేదు అని చెప్పంటాను నేను. దయచేసి ఏదైతున్నదో ఏ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా మనం సాధించుకున్న తెలంగాణ ఆ నిరుద్యోగ యువత ఇవాళ ఏదైతుందో నిరాశ నిస్పృహలు లోనై ఆ తల్లిదండ్రుల కుంపని భారమవుతుందని చెప్పంటారు. నిజమాబద్ధమే నిరుద్యోగ భృతి అన్నవే, నువ్వు ఉద్యోగ అవకాశం కల్పిస్తావు నిరుద్యోగ భృతి లేదు. మరి వాడి జీవనం ఎట్లా కొనసాగాలని చెప్పంటున్నా, వాడి జీవనం ఎట్లా కొనసాగాలని చెప్పంటున్నాను నేను. వ్యవసాయ రంగం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పంటదా? యు మస్ట్ బి నోయింగ్ దేశంలో తెలంగాణ 11వ స్థానంలో ఉన్నది. దేశంలో వ్యవసాయ రంగాన తెలంగాణ 11వ స్థానంలో ఉన్నది. అదే మన పొరుగు ఆంధ్ర రాష్ట్రం 6వ స్థానంలో ఉన్నది. దయచేసి గమనించండి అమ్మా అని చెప్పంటున్నా నేను. ఆంధ్ర 6వ స్థానంలో ఉంటే మనం 11వ స్థానంలో అని చెప్పంటున్నా. అది ఎక్కడుంది అంటున్నా నీ అభివృద్ధి అనేది, ఎక్కడుంది అభివృద్ధి అని చెప్పంటున్నాను. వ్యవసాయ రంగానికి చుట్టుపడదలు లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటేనే కేంద్రాన్ని నివేదించిన
మరి కేంద్రం ఎవడితే నువ్వు కాదా, నువ్వు దాని మద్దతు పలకలేవే నువ్వు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి నల్ల చట్టాన్ని సమర్థించి నువ్వు కాదా అని చెప్పంటున్నా నేను. పెద్ద నోట్ల రద్దును సమర్థించినావు, జిఎస్టీని సమర్థించినావు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏదైతే ఉందో స్వయంగా తెలంగాణ ఇచ్చిన తల్లి మీరా కుమార్ మన అభ్యర్థి అయితే దానికి వ్యతిరేకంగా ఓటేసి భారతీయ జనతా పార్టీ సమర్థించిందని చెప్పచ్చు. ఉపరాష్ట్రపతికి ఏదైతుందో స్వయంగా మహాత్మా గాంధీ మనమని మన అభ్యర్థి పెడితే దాన్ని వ్యతిరేకించిందని చెప్పంటున్నా నేను. ఆర్టికల్ 370 రద్దులు సమర్థించిండు నిజామాబాద్ చెప్పంటున్నా నేను. ఇలా కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు అన్నాడు, కశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశం అంతర్భాగం చేయటం ఈ దేశానికి రక్షణ కోరు చేయడం జరిగింది, ఈ దేశాన్ని రక్షణ కోరు చేయడం జరిగిందని చెప్పంటాడు. ఎవరే కానీ ఏదైతే ఉందో ఇద్దరు వాడు మెప్పు పొందాలి, మద్దతు పొందాలని చెప్పంటే వారికి మనకు కొన్ని ఏదైతే ఉందో హక్కులు కల్పించడం సాధారణం చెప్పండి. వీళ్ళ దేశంలో ప్రాంతాల వారికి ఏదైతే ఉందో వాళ్ళ ప్రత్యేకమైన హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. మన పక్కన ఊట్లూరు ఉందే దూరం కాదు, నువ్వు పోయి ఊట్లో భూమి కొందామని కూడా రాదు నీకు, ఊట్లూరులో భూమి కొందామని భూమి కూడా రాదు చెప్పట్టు నేను. వాళ్ళ గిరిజనులు ఏదైతే ఉందో వాళ్ళ హక్కుల భంగం వాటిల్లకూడదు అని చెప్పని వాళ్ళ ప్రత్యేకమైన ఒక చట్టాన్ని భారత రాజ్యాంగం ద్వారా కల్పించింది చెప్పట. మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ప్రత్యేకమైన హక్కులు వాళ్ళకి అమలు చేస్తుందని చెప్పండి. అదే హక్కులు ఇదే కశ్మీర్లో కూడా ఏదైతే ఉందో అక్కడ ఇతర ప్రాంతాల వారి యొక్క జోక్యాన్ని పరిమితం చేయాలని చెప్పని ఆర్టికల్ 370 ఏర్పాటు చేసింది. ఏమైంది ఆర్టికల్ 370 రద్దు చేసింది? 5 మాసాలు గడుస్తుందే, 5th of August దాదాపు 5 మాసాలు గడుస్తుంది. ఈ ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లకు ప్రయోజనం చేకూరిందా, లేక దేశంలో కశ్మీరేతర రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరిందా? రెండు అయితే నువ్వు చేపట్టే చట్టం కశ్మీర్లకు ప్రయోజనం చేకూరాలి, లేదా ఇతర ప్రాంతాల వారికి ప్రయోజనం చేకూరాలి. అటు వానికి లాభం లేదు, వీనికి లాభం లేదు, అటు వానికి వచ్చింది లేదు, వీనికి వచ్చింది లేదు. ఏంటిరా అంటే అసలు సమస్య చర్చ కాకుండా ఉండాలని చెప్పంటే ఏదో దిశ ముందర పెట్టాలి, ఏదో దిశ ముందర పెట్టాలి. అన్న అంబానీని బింబాన్ని పట్టకపోయి ఏదైతే లేదో నేను లోపల పరిశ్రమలు ఏర్పాటు చేస్తాను చెప్పానడా. 5 మాసాలు అయింది అడుగుతున్నాను ఇవాళ, నువ్వు కశ్మీర్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసినావు, ఎంతమంది నిరుద్యోగ యువత ఉపాధి కల్పించినావు చెప్పట్టునే లేదే. ప్రపంచంలో ఏదైతే ఉందో భారతదేశం అంటే ఇవాళ ఏదైతే ఉందో అపత్రతతో చూస్తున్నారు, అపత్రతతో చూస్తున్నారు చెప్పట. భారతదేశ ప్రతిష్ట ఏదైతే ఉందో దిగజార్తుంది ఈ మన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పట. మత స్వేచ్ఛ మనకుందే, అది ఒక హిందూ మా సోదరుడు అయ్యప్ప స్వామి భక్తుడు, ఆయన స్వేచ్ఛ ఆయనకున్నది, ఆయన స్వేచ్ఛ భంగం వాటిల్ రాదు కదా. ఇలా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ స్వేచ్ఛ భంగం వాటిల్ రాదు కదా. వీళ్ళ సిక్ ఉన్నారు, వాళ్ళ స్వేచ్ఛ భంగం వాటిల్ రాదు. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ స్వేచ్ఛ భంగం వాటిల్ రాదు. వీళ్ళ ఇతర మతాల్లో జోక్యం చేసిన అధికారం నీకు ఏ భారత ఏ రాజ్యాంగం ఇచ్చిందే? అంటే ఏంటి, కేవలం ప్రస్తుతం దేశంలో నలుగుతున్న సమస్యలు చర్చకు రాకుండా ఉండాలి. ఈ ద్రవ్యోల్బణం, ఈ ద్రవ్యోల్బణం, రిసెషన్, ఆర్థిక మాంద్యం చర్చకు రాకుంటుండాలి. ఈ ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, రిసెషన్ చర్చకు రాకుండా చెప్పంటే ఏదో ఒకటి ముందడగట్టాలి. కాబట్టి ఏదైతుందో ఈ సిఏ గాని ఎన్ఆర్సీ గాని ఎన్పిసి గాని ఇంకో రేపిసి వస్తుంది. ఈ ఐసీఏ సార్
యాన్సే బాన్సో అనేసే కుచ్చలో యాన్సే రోజుగారికి వస్తా ఐసే బాన్సో అనేసే ఉనికి పైదాశి కావా ఉనికి మా బాబుకి పైదాశి కావా ఉనికి బాప్ దాదాకి పైదాశి కావా బలతో కాసే సుపుత్రాలా బాన్సో అనేసే యాకు ఆయే సార్ పాల్మూర్ సే యాకు ఆయే కుచ్చలో పాల్మూర్ కెలిగిన బతకడానికి వచ్చిండ్రు నీ అయ్య ఎక్కడ పుట్టిండు నీ అవ్వ ఎక్కడ పుట్టింది ఏ తారీఖు పుట్టిండు ఏ దావకాడ పుట్టిండు ఎవరు చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళతే చెప్పంటు నేను ఈ దేశంలో బట్స్ అని మీరు ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో కేవలం 29-30% మాత్రమే చెప్పండి ఈ దేశంలో బట్స్ సర్టిఫికెట్ ఉన్నోళ్ళు కేవలం 30% మాత్రమే చెప్పండి 70% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా దే డజంట్ హావ్ డజంట్ ఓన్ బట్స్ సర్టిఫికెట్ ఎవరి కోసం తెస్తున్నారు ఈ చట్టాలని నేను చెప్పంటు నేను ఇన్నికైనా దేశం కాంగ్రెస్ పార్టీ మన బాధ్యత మనకు ఉందా లేదా చెప్పంటు నేను వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సరే మొన్న ఎన్నికలు మనకు ఎనవలేకపోతున్నాక అంత మాత్రం మన బాధ్యత తొలగిపోలేదంటు నేను మన బాధ్యత పెరిగిందని చెప్ప మన బాధ్యత పెరిగిందని చెప్పండి మన జాతీయ స్థాయిలో ఉన్న మతవాద పార్టీని రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయవాద పార్టీని ఈ రెండింటిని ఏదైతుందో వ్యతిరేకితమే కాదు వాళ్ళ నిజ రూపాలను పట్టబయలు చేసే ఒక బాధ్యత ఒక జాతీయవాద పార్టీ నువ్వు రెండో పర్యాయం అధికారానికి వచ్చినావు సంవత్సర కాలం గడిచిందే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ మాదే రాజ్యం ఏం కావాలన్నా మాదే ఏం కావాలన్నా మాదే ఇల్లు కాదు కాంపౌండ్ కూడా పెట్టాలన్న అనుమతి కావాలన్నట్ట ఏమైందా ఈ ఏడాది కలిసింది కానీ ఈ ఏడాది ఏం చేసి చెప్పరా నాయన అనుమతి ముందు నేను తర్వాత నాలుగేళ్ళు కూర్చోండి నేను చెప్తా ఇన్ని కొబ్బరికాయలు కొడుతున్నావు కదా ఏడాదికి వెళ్ళి ఈ ఒక్క కొబ్బరికాయలన్నా నువ్వు మంజూరు చేసింది ఉందా చెప్పరా ఇంతే నాలుగేలు పోడైనా సార్ ఏతో దిక్కో నువ్వు అధికారానికి వచ్చే సంవత్సర కాలంలో ఇదే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఒక్క రూపాయి మంజూరు తెచ్చినావా నువ్వు మున్సిపాలిటీకి వచ్చే అప్పు 50 కోట్లు ఆనాడు ఏదైతే ఉందో శాసనసభ ఎన్నికల కంటే పూర్వం శాసనసభ ఎన్నికల కంటే ముందు అనాడు అన్ని మున్సిపాలిటీలకు ఇచ్చినట్టు మనకు 50 కోట్లు వచ్చినాయి కానీ అవి కూడా ఎప్పుడు వచ్చినాయి అవి కూడా ఎప్పుడు వచ్చినాయి ఏక్ సాల్ పహలే సంవత్సర కాల క్రితం వచ్చినాయి అవి మా మిత్రుడు సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే అయినాక 1 రూపాయి వచ్చిందా చెప్పగా ఆ అప్పు కూడా తెలియదు నువ్వు ఆ అప్పు కూడా ఏదైతుందో ఆనాడు ప్రభుత్వ హయాంలో అంటే ఇదే టీఆర్ఎస్ పార్టీ మొదటి ప్రభుత్వ హయాంలో వచ్చిన అప్పు తప్ప ఈ రెండో ప్రభుత్వం వచ్చినాక వచ్చిందా మరి ఏం చెప్పుకుంటావే నువ్వు ఎమ్మెల్యే వచ్చినాకి ఇంకో 1000 రూపాయలు తెచ్చింది నేను ఇంకో చెప్తావు అదైతే ఉండాలి కదనే లేదే ఇలా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కాదని చెప్పంటున్నా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ యొక్క నిజ రూపాన్ని బట్టబయలు చేసిన మన పార్టీ పార్టీ ఇవాళ ఏదైతే ఉందో అదేంది జీవనుడి ఇన్నేళ్ళుడు ఏం చేసిండ యావర్ రోడ్డు అరే ఆడు జీవనుడి గంగల పోయి ఆడు వీకిడి పో మన జీవనం వచ్చిన ఎందుకే మన ఆడు వీకల వీకాడు అది పేరు కాదు బ్రాండ్ బ్రాండ్ జీవనుడి అంటే పేరు కాదు భయం ఇవాళ ఇదే యావర్ రోడ్డు విస్తరణకు సంబంధించి జగిత్యాల మున్సిపల్ పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడమే కాదు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ జూన్ 2017 అంటుంది
జూన్ 2017, అంటే 2.5 సంవత్సరాల కాలం అవుతుంది ప్రభుత్వానికి నివేదిక సమర్పించి. ఈ రోడ్డు విస్తరణ అమలు కావడానికి ఏం కావాలే? అన్లెస్ దిస్ ఈస్ అప్రూవ్డ్ బై ది టౌన్ ప్లాన్, అవతలకి వెడల్పైన తప్ప లేకుండా అయితే అదే ప్రభుత్వం మీది. సరే, ఏడాది కింద అంటే మీరు ఎమ్మెల్యే లేరు, నీకు ముఖ్యమంత్రి గారితో కలవడానికి ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు. మీరు ఎంపీ గారు పాపం ఆమె ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆమె సాధించలేకపోయింది. ఎంపీ గారు ప్రయత్నం చేయలేదు అన్న, ఆమె చేసే కోసిష ఆమె చేసింది, కానీ ఆమె ఏదైతుందో పాపం అయింది, ఆమోదం పొందలేకపోయింది. ఇవాళ నువ్వు స్వయంగా ఎమ్మెల్యే నువ్వే ఆడదైంది కదా, ఈ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఆమోదం పొందలేదని చెప్పంట? కేవలం ప్రభుత్వ కార్యాలయాల నేను రోడ్డు దొరుకుతున్నా ఎందుకు? ఈ తెస్తే మొత్తం నేను తిరిగి వెళ్ళాను దాకా. ఒకరి నష్టపరిహారం ఇవ్వాలన్నా, భూసేకరణ చట్టాన్ని మనం ప్రవేశపెట్టాలన్నా, అధికారికంగా రోడ్డు విస్తరణ చేపట్టబడాలన్నా, మీకైతే ప్రభుత్వం యొక్క ఆమోదం కావాలి. నువ్వు 2.5 సంవత్సరాలుగా ఫైల్ ఏది ఎత్తుందో నీ మున్సిపల్ శాఖ ఏమా కేటీఆర్ గారు మిత్రుడు ఏమైందే నువ్వు ఏసీంది ఏంటి అంటున్నావు? ఏడాదిగా నువ్వు చెక్ చేస్తావు అని చెప్తున్నావు, ఏమైంది నీ బగిరత ఎక్కడ పోయిందే? ఆనాడు ఏదైతున్నదో ఇదే జగిత్యాల పట్టణానికి మొత్తం రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా 24x7 360 రోజులు ఏదైతుందో నీళ్లు దాగిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈ చాలా నేను ఇంటిని నల్ల పెడతా అంటుండే, నువ్వు ఇవాళ వెళ్ళు కాదు ఆయన, ఆనాడే 200 రూపాయలకు ఏదైతుందో ఇక తప్పి పిల్లలు కూడా ఇంటిని నల్ల పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ఏంటి నువ్వు ఏడాది చేసే పని అని చెప్పంటున్నా? అలాగే గత ప్రభుత్వ హయాంలో, గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరీ కాబట్టి పనులు ఎలకొబ్బరి కలబడుతూ ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ దానికి ఉండే ప్రత్యేకత దానికి ఉందని చెప్పండి. నిరుపేద వర్గాలకు అండగా ఉండే విధంగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వీధి వ్యాపారులకు అండగా నిలిచే నిరుపేద వర్గాలకు ఏదైతుందో వాళ్ళకి అందరి చెప్పి రద్దు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పచ్చు. నేనేదైతే గరీబానికి అన్నం పెట్టే విధంగా మనకి అందరి చెప్పి రద్దు చేస్తే నువ్వేం చేస్తున్నావా? అది ఉన్న దుకాణం తీసి పాలిస్తుండే. రోడ్డు మీద ఎవరు బతకద్దు బిడ్డ, గరీబుడు బతకాలి బతకద్దే? ఆనాడు ఏదైతున్నదో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మా మిత్రుడు భూషణ్ గారు చైర్మన్ అనుకుంటున్నప్పుడు 4000 ఇండ్లు మంజూరు పొంది శంకుస్థాపన చేసిన 4000 ఇండ్లు అని చెప్పండి. ఇవి కడితే ఏడ కాంగ్రెస్ పేరెత్తుందో, ఏడ చివరి పేరెత్తుందో, ఇవన్నీ అట్లే ఉండాలి. అన్ని ఏదైతే కమస్ గా 1500 లెంటల్ లెవెల్వా రూఫ్ లెవెల్వా ఏ తోకలా ఖర్చు కలితో కమస్ 2000 మందికి ఏదైతుందో నిరుపేద వర్గాలకు ఆశ్రయం కల్పించవచ్చు అని చెప్పట్టు, 2000 మందికి అని చెప్పట్టు. నే అవి కట్ట, నేనే కడతా, అవు అవి నువ్వే కట్టు, నువ్వే కట్టు. నుమ్ముకు పోసి ఏదైతుందో యాడది అర్థమైంది కదనే, ఎంతైంది? 2000 అయిందా? ఆ 4000 ఈ 4000 కడతాను సంతోషం ఆయన. ఏమైంది నిరుపేద వర్గాలకు ఎంతమందికి ఇందిచ్చావు అని చెప్పంటు నేను? ఇది నీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగం కాదా? నీ ప్రభుత్వ కార్యక్రమం భాగం కాదా అని చెప్పంటు నేను? ఏ జగిత్యాల పట్టణంలో నిరుపేద వర్గాలు ఏదైతుందో, ఇండ్లు లేనటువంటి వారు ఇంటి హక్కు లేదా వాళ్ళకి అని చెప్పంటు నేను? నువ్వు ఎందుకు ఇండ్లు కట్టేయలేకపోయావు అని చెప్పంటున్నా? ఏమైనా ఉంటాడుతావు అని చెప్పంటు నేను? ఏంటి నీ కార్యక్రమం?
అలా నిర్భేద వర్గాలకు ఏదైతే ఉందో ఒక్క తెల్ల బియ్య కార్డు మీద 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చిన మేము. ఓ ప్రకాష్, 9 రకాలు ఇచ్చిన 185 రూపాయలకు పప్పు ఉప్పు కారం పసుపు అన్ని ఇచ్చినమాట. ఇక రీసెంట్ గా దిక్కులేదు కొత్తగా తగ్గిన ఏక్ సాల్ ఓరే నయా రేషన్ కార్డు మంజూరినయ్యే, నయా రేషన్ కార్డు మంజూరినయ్యే ఈ హుకుమతే చే ఏ తో తరఖియే గరీబ్ కభీ చే పీగే బోలేతో శక్కర్ నయ్యే. గరీబ్ ఉన్నప్పుడు చే తాగుదాం అంటే శక్కర్ లేదు. ఎవరైనా పిడాత పాలన పోతాడు కాల పెడదామంటే జాతరుడు దిక్కులేదు. అయ్యో ఎవడైనా నేను మీద నువ్వు మీద జాతరుడు కావాలి, ఎవరి మీద జాతరుడు కావాలి కదా, ఆ జాతరుడు దిక్కులేదు. ఏంటి నీ అభివృద్ధి అని చెప్పంటాను నేను. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతే ఉందో వాళ్ళ పిఆర్సీ కాల పరిధి ఉంది, 18 మాసాలు నడుస్తుంది, 18 మాసాలు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతన పత్యాల సవరణ ఉద్యోగస్తుల హక్కు అని చెప్పి అంటున్నాను. ఇవాళ అర్థం కడుతుంది అంటూ నేను అదే ఆంధ్రలో 26% ఇచ్చిండు అమలు చేస్తుండు. మా తెలంగాణ ఉద్యోగస్తులకు ఏ తెలంగాణ సాధన కొరకు ఏదైతుందో ఉద్యమించినటువంటి మా ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు పిఆర్సీ హక్కు లేదానే యాగాది అర్థం. మధ్యంతర ఉత్తర్వు లేవు, మధ్యంతర ఉత్తర్వు లేవు. అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెంచిన ఓటు ఏమని అడుగుతావు చెప్పట్టున్నాను. వాళ్ళ హక్కు అయినాడు ఒక పిఆర్సీ కనీసం మధ్యతో బ్రుతికుడు చెక్కుంటా వాళ్ళ ఓటరి హక్కు నీకున్నదే. నిరుద్యోగులను ఓటరి హక్కు లేదు, ప్రభుత్వ ఉద్యోగస్తులను ఓటరి హక్కు లేదు, విద్యార్థులను ఓటరి హక్కు లేదు, మా అల్పసంఖ్యాక వర్గాలను ఓటరి హక్కు లేదు. కర్జో హై ఈ అఖిలేతకి ముఖాబ్ల దోరే బోల్కే హమరా అసదుద్దీన్ సాబు నిజామా లే జాకే ఉంటే సర్టిఫికెట్ లే. సెక్యులర్ ముస్లిం కప్పి సెక్యులర్ ఆడు నా సెక్యులర్ కాదు మతవాది కాదు రెండు అటు కాకుండా కూడా ఆడు నిండుతుందోకుండా అడుగు ఆడు పెట్టిండు ఆడు మీద అడుగుతోకుండా తీసుకుంటు ఎంత మసనే ఎంత మా అంటున్నా నేను ఇలా పట్టణం అంటే ఓట్లు ఇవ్వలియే. ఇలా బాధ్యత గల పౌరులు కేవలం ఏదైతుందో ఆసన పెంచే రెట్టింపు మీద సరే మా గ్రామీణ ప్రాంత సమస్యలు ఉన్నాయి. మా సోదరుడు అంటున్నాడు రుణమాఫీ ఏమైందని చెప్పని, రైతు బంధు ఏమైందని చెప్పి అంటున్నాడు, గిట్టుబాటు ధర ఏమైందని చెప్పి అంటుండు, పసుపు ధర ఏమైందని చెప్పి అంటుండు. రేపు కాదు కానీ పట్టణంలో మన చర్చకు వచ్చేది విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, మా ఆడబిడ్డలు, నిరుపేద వర్గాలు ఏం చేసినవి అప్పుడు పెన్షన్ వాయిస్ కుదింపు, పెన్షన్ వాయిస్ 50 కుదింపు, 15-60 సంవత్సరాలు బాబా ఆర్టీసీ ఏదైతుందో అరగోస పెట్టి రాశి రంపాల పెట్టి వాళ్ళ ఉసురు తీసుకొని అలా మన వాడికి జోల పాట పాడుతున్నాడు. చెప్పిన శాతం ఉన్నట్టుంది ఎందుకంటే ఇట్లా ఉన్నాడు అయ్యవల్ తప్పినోడు. అయ్యవల్ తప్పినాక ఏదైతుందో మా ప్రభాకర్ చర్చు
అది విధంగా ఏమన్నా ఆయన ఆఖరి కోరిక ఏందిరా అని చెప్పి అడిగిన నాకు అయ్యలేదు అవ్వలేదు ఏ దిక్కు లేదు నాకు కొద్ది కరిగలు చేయమన్నట అయ్యే తప్పింది ఆడే అవ్వని తప్పింది ఆడే మనకు అయ్యలేదు అవ్వలేదు కాబట్టి అది కరిగలం చేయాలన్నట ఏం ప్రభా మెరిసి ఎందుకు అయ్యవ్వలేదు కాబట్టి అయ్యవ తప్పిన వాడికి అయ్యలేదు అవ్వలేదు కాబట్టి మెరిసి కావాలన్నట ఇక్కడ ఆర్టీసీ కార్మికులు రాసి రంపాన పెట్టి అరిగోస పెట్టి 52 రోజులు వాళ్ళ నేతృత్వం ఇత్తాహారాలు మాన్పించి ఆరోగ్యం చోలపాట పడుతున్నాడు ఎంత భాష అంటున్నా నేను పాపం కార్మికులు 10 మందికి పోయిండే 10 అలా పాలనకి ఎవడు బాధ్యుడే కార్మికులు 10 మంది వేయండు కార్మికులు 10 మంది వేయండు అండ్ నీ రాష్ట్రం ఏదైతే ఉందో నీ ఛాయిగానే అరే ఈ సల్తనత్ నహీ హై ఏ జమూరియత్ హై ఈ సల్తనత్ నహీ హై ఏ జమూరియత్ హై హమ్ హిందుస్తానీ హై జమూరియత్ కో ఖాయం రఖేంగే హమ్ హిందుస్తానీ హై దస్తూర్ కో ఖాయం రఖేంగే హమ్కో తో బట్వారా నహీ కర్ సక్తే హమ్ హిందూ ముస్లిం భాయి భాయి హై జబ్ తక్ హిందుస్తాన్ హై హమ్ మిల్ కే రహేంగే जब तक हिंदुस्तान है हम मिलके रहेंगे हमको तो बंटवारा नहीं कर सकते सिर्फ ये मसला चुनाव खींच गई चाहे चुनाव कल देखेंगे क्या होता अल्लाह उनकी मर्जी में जो लिखा हुआ वही होता जो मंजूर हुदा जो चाहते वही होता तुम समझ रहे होंगे मेरे पास पैसे है मेरे पास हुकूमत है अरे भाई हर वक्त हुकूमत बदलते रहते तख्ते बदलते रहते तख्ते हमेशा किसी का नहीं होता तख्ते हमेशा किसी का नहीं होता तख्ते बदलते रहते हुकूमत बदलते रहते अब तुम्हारी हुकूमत बदलेंगे हमारे तख्ते बदलेंगे बोल के बोल रहा हूं वही तख्ते बदलना चिंता से शुरू हो जाएंगे बोल के मैं बोलना चाहता हूं देखिए सीधे तुंदो వాస్తవం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం ఒక అంశం మనకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఇది కేవలం అధికారం కొరకు ఉద్భవించిన పార్టీ కాదు ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఉద్భవిస్తే ఇవాళ ఏదైతుందో దేశ సమగ్రత కొరకు దేశ ఐక్యత కొరకు పాడబడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ భావనలతో ఆ కమిట్మెంట్ తోని ఇంద్రా రాజుల త్యాగాలు ఏదైతుందో మనం స్ఫూర్తిగా చెప్పంటే ఎన్నికల గెలుపు కాదు సేవ అనేది పరమార్థం సేవ అనేది పరమార్థం అని చెప్పండి నేను 4 సార్లు ఓడిపోయినా కానీ ప్రజలను విస్మరించలేదు చెప్పండి ప్రజా ప్రాతినిధ్యం అనేది ఏదైతుందో ప్రజా సేవ కొరకు మాత్రమే చెప్పండి పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇస్ ఎ సోర్స్ ఫర్ సర్వింగ్ ది పీపుల్ ప్రజా ప్రాతినిధ్యం అనేది ప్రజా సేవకు ఒక మార్గం కానీ ప్రజా ప్రాతినిధ్యమే మార్గం కాదు ఏ ప్రాతినిధ్యం లేకుండా మా శంకర్కి ఎప్పుడు చెప్తుంటాం పాపం ఆయనకి ఏదైతుందో దురదృష్టమైన నా ఎనక 2-3 దశాబ్దాలు పార్టీకి సేవ చేస్తుంటే ప్రజా సేవ చేస్తుంటే అవకాశం రావటం లేదు చెప్పిన నేను ప్రజా ప్రాతినిధ్యమే నీకు ఏం కేక మార్గం కాదు ఇట్స్ నాట్ సోల్ సోర్స్ ఇట్స్ నాట్ సోల్ సోర్స్ ఇట్స్ ఎ సోర్స్ బట్ ఇట్స్ నాట్ సోల్ సోర్స్ అది మార్గం కానీ ఏకైక మార్గం కాదు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ప్రజా సేవ పరమార్థంగా కొన్ని సిద్ధాంతాలు కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా సేవ దృక్పథంతో ముందుకు పోయే విధంగా మనం కలిసి కూడా పుచ్చాలని చెప్పండి దయచేసి సరే నేనేదో కొంత నా భావాలు వ్యక్తం చేసుకునే అవకాశం నాకు కాబట్టి నేను దీన్ని వినియోగించుకున్నా అంటే ఈ కార్యక్రమం నేను మాట్లాడేప్పుడు అయిపోయింది అనుకోకుండా దయచేసి నేను నానానికి ఉన్నటువంటి యొక్క అంటే ఇరువైపుల పార్టీ సిద్ధాంతం చెప్పినా మనం బాధ్యత చెప్పినా మన భవిష్యత్తులో కూడా మరి ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు పోదాము మన ఏది ఉన్నా బాబు రేపు అభ్యర్థుల ఎంపిక అనేది ఏదైతే ఉన్నదో అభ్యర్థుల ఎంపిక అనేది ఇది
పార్టీ కమిట్మెంట్ నెంబర్ వన్, గెలుపు అవకాశం అనేది రెండు. ఈ రెండింటి దృష్ట్యా ఏదైతే ఉందో మన అభ్యర్థులను మన నిర్ణయం చేసుకోగలుగుతాయి. నాకు ఏదైతే ఉందో సహకరించే విధంగా శర్మ మిత్రుడు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమోహన్ గారు ఏదైతే ఉందో మరి దశాబ్దాల కాలం కిలానే ఈ పార్టీ బలోపేతం కొరకు ఆయన చేస్తున్న సేవ, మరి మరొకసారి బాధ్యత ఆయన శ్రమ అయిన కానీ ఏదైతే ఉందో కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు సమయం కేటాయించాలని ప్రత్యేకంగా నేను కొత్త మొదలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ ఉన్నారు, ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణ్ గారు, అట్లాగే మా విజయలక్ష్మి గారు, బండ శంకర్ గారు ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా బాధ్యత నిర్వర్తిస్తున్నాడు, అట్లాగే మైనార్టీకి వెళ్ళి అమర వైస్ చైర్మన్ సార్ తరుంటాడు, మా కోండ జగన్ గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మా బండ శంకర్ ఎట్లనో ఆయన కూడా ఎట్లే అన్నట్టు పార్టీ గెలుపు కొరకు పటిష్టత కొరకు సిద్ధాంతం కొరకు అప్పుడప్పుడు అలీనగా ఏదైతే ఉన్నదో ఆయన పార్టీ అనేది నరాలు ఉన్నది కాబట్టి ఆయన కొండ జగన్ గారు, మా యూత్ కాంగ్రెస్ రఘువీర్ గారు, మీరందరూ ఒక కమిటీకి ఏదైతే ఉన్నదో బాధ్యత నిర్వర్తించాలి. మీకేదైతుందో మా పుప్పాల అశోకును జగదీశ్వర్ గారు ఏదైతే న్యాయ సలహాదారులు ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ నేను బాధ్యత అప్పగించిన. ఇంకా మీరు ఏ విధంగా అనుకుంటే యూ కెన్ టేక్ సర్వీసెస్ ఆఫ్ ది అదర్ ఏరియా పీపుల్ ఆప్షన్, ఇతరత్ర కూడా ఏదైతే ఉందో మిగతా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని అభ్యర్థులు ఎన్నికల కొరకు మీరు సూచన చేస్తే అంతిమంగా ఏదైతుందో అది అటైన్ ఎట్టేగా బరువు నా విధంగా పడుతుంది, ఎట్లా బరువు అనేది పడుతుంది కాబట్టి నేను కూడా నేను తీసుకుంటాను. ఇది కూడా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనితీరు కానీ వాటి మనం ప్రతిగతి చెప్పి అందరు కూడా వారు కేటాయించిన కూర్చోలో కూర్చోవలసిన సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ మీటింగ్ ఆరంభమైంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహకులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఈ కార్యక్రమానికి సందర్భంగా వహించినటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ గారు